రాయవరం మండలం పసలపూడిలో మండల సర్పంచులు ఉప సర్పంచుల సమావేశం పసలపూడి గ్రామ శాఖ అధ్యక్షుడు చింత సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో మండల సర్పంచుల సమైక్య అధ్యక్షుడిగా నదురుబాద గ్రామ సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావుని, ఉప సర్పంచుల గౌరవ సలహాదారుడిగా పార్టీ సీనియర్ నేత పసలపూడి గ్రామ ఉప సర్పంచ్ పోతంశెట్టి సాయిమోహన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచులకు ఉప సర్పంచులకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటామని, అలాగే గ్రామంలో ఏ సమస్య ఉన్నా తక్షణమే పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెదురుపక్క గ్రామ సర్పంచ్ మల్లెడి సూరారెడ్డి, చెల్లూరు గ్రామ సర్పంచ్ పి గోవింద్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. मल्ले कुर्ची कुर्ची पड़ता हास्पी संवस मुख्यमंत्री पटना అది చెప్పడం చాలా మంది మనమే నమ్మలేదు. కానీ ఈ రోజున 2 సంవత్సరాల పదవీ కాలం అయిపోయింది. కానీ 1 సంవత్సరం పదవీ కాలాన్ని కరోనా తీరేసింది. అయినా దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప పథకాలని ఈ రోజున ప్రవేశపెట్టి ప్రతి కార్యకర్త కూడా కాలమెత్తుకుని తిరిగేలా మన జగన్మోహన్ రెడ్డి గారు మాటల మాత్రమే కాదు మాట చెప్పడం తన పని చేసుకుంటూ పోతూ ఈ రోజున ఎవరైనా సరే నేను వైఎస్ఆర్ అని చెప్పే పరిస్థితికి విధిన వనీలో తీసుకొచ్చినాడు. అనేది నిజాలి. మనకి కరోనా టైంని వినాయించారు. ఈ సందర్భంగా మనందరినీ కూడా గోల్డెన్ పీరియడ్ మనందరం కలిసి నడుద్దాం. మనందరికీ సమాచారం పంచుకుందాం. ఒకప్పుడు ఒక రకంలో నిష్ణాతులు మా గోవిందబాబు అయితే నెగ్గిన వెంటనే నడల వెళ్ళిపోయి ఉత్తమ పంచాయతీలు ఆయన ఎందుకు వచ్చినాయి, ఉత్తమ పంచాయతీలు ఎందుకు సెలెక్ట్ అయ్యాయని ఆ పాయింట్ ఎవరు పెట్టాడు ఆయనకి నాకు పోటీ. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కానించి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎనలేని అభిమానం, అవసరమైతే పీక్కొచ్చుకున్న కన్నా సిద్ధపడే వ్యక్తిని ఆ పార్టీ. మనం నియోజకవర్గంలో ఎంటర్ అయినప్పుడు మన చైతన్య పిల్లి దగ్గర ఏర్పాటులో కూడా మేము కీలక పాత్ర వహించడం జరిగింది. మన గ్రామంలో 2500 కిలోమీటర్ల రాయిని కూడా చెట్టును కూడా పాటించినట్టు ఆ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించడం కూడా జరిగింది. కానీ పార్టీ చేసిన సేవల్లో మాకు గుర్తింపు లేదనే ఉద్దేశంతోనే తప్ప నేను పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడు ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు. కానీ మా యువత చేసిన సేవలకి మాకు గుర్తింపు లేదనే ఉద్దేశంతో నేను 5వ వార్డులో పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు.